ఆ అమ్మాయి ఎవరు? నా లవరు. ఈ అబ్బాయి ఎవరు? ఆ అమ్మాయి లవరు. ఏంటి అయ్య బాబాయ్! నా పేరు గౌతమ్. నేను బాగా బలిసిన కొడుకుని. నేను పార్టీకి పిలిస్తే ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టి రావాలని తెలీదా మీకు? నా పేరు వాసుదేవ్. నేను ఒక నిరుద్యోగి, అందుకే లవర్ని ఎక్కించుకొని తిరగాల్సిన వయసులో ఇలా ఎవరిని పడితే వాడిని ఎక్కించుకొని తిరుగుతున్నాను. ఒక సెట్టిన్ ఏజ్ వచ్చాక మనకు ఫ్రీగా దొరికేది ప్రెజర్ ఒకటే అన్నా, అది పేరెంట్స్ నుంచి అయినా రిలేటివ్స్ నుంచి అయినా. ఏంట్రా ఎంతసేపు సొక్క పెయింట్లేనా? ఒక్క అందమైన అమ్మాయినైనా చూపియండ్రా. నీకు ఈ జాబ్ కావాలంటే 3 లక్షలు తెచ్చి. 3 లక్షలా? అయినా ఈ జాబ్లో నీ డబ్బున్న వాళ్ళు దొబ్బేస్తుంటే ఇంక మాలంటూ పరిస్థితి ఏంటి బ్రో? ఇంక నా జీవితం మొత్తం ఈ ల్యాప్డోలు బ్యాప్డోలు చేసుకుంటేనే బతకాలేమో అనుకున్నా, నువ్వొచ్చో నా లైఫ్ ఇలా యూటర్న్ తీసుకుంది. ఇదేంటి విశ్రా? స్టోరీ అంతా ఇప్పుడే చెప్పేస్తే ఏం బాగుంటుంది? ఇంకా నువ్వు వినాల్సిన చాలా ఉంది. అసలు నీకు అమ్మాయే దొరకకూడదు, నువ్వు లైఫ్ లాంగ్ సింగిల్ గా చచ్చిపోతావు. ఇదే నా శాపం నీకు. నీకు బాగా బలుపున్నాడే వస్తాడే, వాడు నీకు చుక్కలు చుక్కలు చూపిస్తాడు చూడు. కనీసం ఒక్కసారి కూడా నాకు చెప్పాలనిపించలేదా? ఇంత పెద్ద విషయం. నాకు అది పెద్ద విషయం కాదు గౌతమ్. ఎన్నిసార్లు చెప్పాలి జాబ్ కంట్రోల్ చేయాలని చూడకు, ఇది నా లైఫ్, నాకు నచ్చినట్టే బతుకుతాను. నేను ఒక లిస్ట్ పెడతాను, అవి తీసుకురండి. నాకు ఇంకా జాబ్ రాలేదు, నాకు జాబ్ ఉన్న సాలరీ రాలేదు. ఏంటి ఇంత కామ్గా ఉన్నారు? మీరేం మాట్లాడుకోలేదా? కాదు గౌతమ్, ఇప్పుడే తన పేరు వాసుదేవ్. వాసుదేవ్ అంట కదా చెప్తున్నాడు. తన పేరు కూడా అక్షరమేనని జస్ట్ ఇప్పుడే చెప్పారు కదా.